హాయ్ హలో, రోజు కోటి మంది పైగా వ్యూయర్షిప్ సంపాదించుకుంటున్న సుమన్ టీవీ నెట్వర్క్ సరికొత్త పందాలో అడుగు వేయబోతుంది. సుమన్ టీవీ నెట్వర్క్ జిల్లాల వారీగా కూడా ప్రారంభించబోతుంది. ఫ్రాంచైజ్ మీద ఆసక్తి కలిగిన వారు ఈ కింది ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేయగలరు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడతాం. నమస్తే రామారావు గారు. నమస్తే రామారావు గారు. కమీడియన్ వేణుమాధవ్ గారు అకాల మరణం చెందడం జరిగింది. సో మరి ఆయన మరణం గురించి మీరేం మాట్లాడతారు? అంటే చిన్న వయసులో చనిపోవడం అన్నది ఎవరికైనా బాధాకరం. అది ఆయన ఇండస్ట్రీకి రావడం చాలా చిన్నపిల్లాడికి వచ్చాడనమాట. ఏంటి ఇది చిన్న ఆర్టిస్టు, ఈ ఆర్టిస్ట్ యాక్ట్ చేయగలడా అనిపించింది అప్పుడు. నేను ఆ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి వాళ్ళ తాలూకు టీంలో ఉంటుండేవాడిని, ఆంధ్రప్రభలో పనిచేస్తుండేవాడనమాట. అయితే పెట్టు కొంచెం కోత ఘనం అంటారు కదా, అది ఆయనకు వచ్చేస్తుంది. ఆ పిల్లడు ఏం చేస్తాడు అనుకునేసరికి ఆయన మరి కెమెరా ముందు క్లాప్ కొట్టేసరికి ఇక ఎక్కడ ఒక టైగర్ అయిపోతుండేవాడనమాట. ఎక్స్ప్రెషన్స్ కానీ డైలాగ్ కానీ చాలా అంటే థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాను. మొదటి సినిమా ఆయనది సాంప్రదాయం. అంటే అది సాంప్రదాయం సినిమా, చాలా సాంప్రదాయంగా షూటింగ్ జరుపుకుంది. ఆ సినిమాకి అనుకుంటాను కృష్ణారెడ్డి తన బర్త్డేకేమో ఒక 500 మంది జూనియర్ ఆర్టిస్టులకి చీరలు అయి పంపిణీ చేసి టీం అందరినీ కూడా చాలా బాగా ఘనంగా సెలబ్రేషన్ చేసుకున్నారు. ఆ సందర్భంగా వేణుమాధవ్ని ఫస్ట్ చూడడం జరిగింది. సినిమా కూడా చాలా బాగా సక్సెస్ఫుల్గా రన్ అయింది. అలాగే ఇబ్బంది గారు, ఆయన తొలి రోజుల్లో అంటే సినిమాకి వచ్చే ముందు కానీ లేదంటే సినిమాకి వచ్చిన ఆ తొలి రోజులు ఆయన ఏం చేసేవారు? ఆయనది మన సూర్యాపేట మండలం ఏదో ఉంది కదా, మన కోదాడ ఆయన తాలూకు జన్మస్థలం. December 30, 1979 ఆయన పుట్టాడు. విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గం అనుకుంటున్నాను నేను. కానీ చిన్నప్పుడు బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నమాట. చిన్నప్పుడు చాలా ఆయన కష్టాలు అనుభవించాడు. తర్వాత పెద్ద అయిన తర్వాత కూడా చాలా కష్టాలు అనుభవించాడు ఆయన. ఈయనకి యాదృచ్ఛికంగా ఈయన పేరు కూడా వేణుమాధవే. మనకి వేణు మాధవ్ అని చెప్పేసి ఒక సీనియర్ మిమికరీ కళాకారుడు ఉండేవాడనమాట. ఆయన భారతదేశంలో గర్వించదగ్గ వెంట్రిలాక్విజం అండ్ మిమిక్రీ రెండు కూడా కళలు మొన్న మొన్న చనిపోయినారన్నమాట వేణుమాధవ్ గారని. ఆ పేరు ఈయనకి రావడం వల్ల ఈ అబ్బాయి కూడా వేణుమాధవ్ కూడా మిమిక్రీ మీద మంచి పట్టు ఉంది. తొలి రోజుల్లో ఏదైనా కార్యక్రమాలు జరిగినట్టయితే వేదికల మీద మిమిక్రీ ఇచ్చి అందరినీ అలరిస్తుండేవాడు. తర్వాత సహజంగా సినిమా వాళ్ళకి కాలక్షేపం బాగా కావాలన్నమాట. ఆ స్టోరీ డిస్కషన్స్లో కానీ లేకపోతే షూటింగ్ అయిపోయిన తర్వాత రిలాక్స్ అవుతున్న టైంలో కానీ ఎవరైనా కొంచెం న్యాచురల్గా నవ్వించేవారైతే దగ్గర పెట్టుకుంటారు. అలాగే నవ్వించేటువంటి ప్రయత్నం చేయడంలో వేణుమాధవ్ చాలా గొప్పవాడు అన్నమాట. స్పాంటేనియస్గా జోకులు వేస్తాడు గనక ఆయనకి ఈ మిమిక్రీ కళ అన్నది బాగా ఆయనకి జనంలోకి దూసుకుపోవడానికి బాగా సహకరించింది అన్నమాట. తర్వాత ఏంటంటే ఆయన ఖాళీగా ఉండడం ఆయనకి ఇష్టం ఉండదన్నమాట. ఇక్కడ హిమయత నగర్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఒక బాయ్గా చేరి ఆ తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీ రామారావు గారు అనేసరికి అదొక ఉత్తేజం కదా. ఆయన తాలూకు ఉపన్యాసాలు ఇవన్నీ ఇమిటేషన్ చేస్తుంటారు ఆయన. కనుక ఏంటంటే ఆయన లైఫ్ని చాలా చక్కగా మోల్డ్ చేసుకున్నాడు. ఒక రాజకీయ నాయకుడైనటువంటి ఎన్టీ రామారావుకి భక్తుడిగా అభిమానిగా ఉంటూ వారికి సేవలు అందిస్తూ, అలాగే మిమిక్రీ కళాకారుడు వేణుమాధవ్ గారు అంతేవాసిగా ఉంటూ ఆయన సేవలు అందిస్తూ, ఇలాగా పెద్ద ప్రముఖులు అందరి దగ్గర కూడా తల్లో నాలుగులా ఉండేవాడు అన్నమాట. అది చాలా గొప్ప విషయం కదా. ఇప్పుడు అందరూ ఉందాం అనుకుంటారు కానీ వాళ్ళు ఉంచుకోవాలి కదా. అంటే ఆయన ప్రవర్తన బాగా నచ్చినట్టయితే, ప్రేమించదగ్గ వ్యక్తి అయితే దగ్గర తీసుకుంటారు. లేకపోతే ఎవరు అందరూ దగ్గర తీసుకోలేరు కదా. అలాగే కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి తీసుకున్నా సరే ఆ వేణుమాధవ్ ఆ చిన్నపిల్లాడు కల్మషం లేకుండా మాట్లాడడం, కలుపుకూరుతనంగా ఉండడం, చిన్న పని పెద్ద పని నా పని అనుకొని చేసుకోవడం, ఇవన్నీ ఆయనలో ఉన్నటువంటి ఆకర్షించే గుణాలే అన్నమాట. అందువల్లే వరుసగా కృష్ణారెడ్డి గారు వేణుమాధవ్కి అవకాశాలు ఇచ్చూ వచ్చారన్నమాట. అలాగే వేణుమాధవ్ గారికి మంచి పేరు తీసుకొచ్చిన సినిమా ఏది అంటారు? ఆయన నటించిన వాటి అంటే మా సినిమాల్లో ఆయనకు మంచి గుర్తింపున్న వేషాలే అన్ని సినిమాల్లో లభించాయి.
నేను అబ్జర్వ్ చేసిన మేరకు ఫస్ట్ దిల్ అనే సినిమా ఉంది కదా, ఆ దిల్ సినిమా మన ఎవరు నితిన్ యాక్ట్ చేశాడు. అందులో మన వినాయక్ డైరెక్షన్ అన్నమాట. అందులో ఒక స్టూడెంట్ క్యారెక్టర్ చాలా బాగా చేశాడు, నాకు బాగా ఎవరు అబ్బాయి చాలా బాగా చేస్తుంది అనిపించింది అన్నమాట. అందులో తెలివిగా ఏం చేశాడంటే, వేణుమాసు మిమిక్రీ కళాకారుడు కదా, ఆ డైలాగ్స్ కూడా రాజశేఖర్ రెడ్డి ఎలా చెప్తాడు, చంద్రబాబు నాయుడు ఎలా చెప్తాడు, ఇంకెవరెవరైతే ఎలా చెప్తారని చెప్పేసి మొత్తం ఒక 5-6 ఎక్స్పర్ట్స్ తాలూకు డైలాగులు పెట్టి ఆ క్లాస్ రూమ్లో నడిపిస్తారన్నమాట. జనం చప్పట్లు కొట్టారు, కేరింతలు కొట్టారు. వేణుమాధవ్ చాలా మంచి పేరు వచ్చింది. అలాగే సై సినిమా ఉంది కదా, ఆ సై సినిమాలో కూడా చాలా మంచి పేరు వచ్చింది. అలా శకుంతల కాంబినేషన్ లక్ష్మీ సినిమా ఉంది కదా, ఆ లక్ష్మీ సినిమా కూడా చాలా అంటే జనం విరగబడి నవ్వేటువంటి పరిస్థితి కల్పించారన్నమాట. ముఖ్యంగా మన ఎవరు రాజమౌళి గారి సినిమా ఉంది ఛత్రపతి అన్నమాట, అది ప్రభాస్ హీరో. అందులో ఒక మెయిన్ కమెడియన్ ఆయన అనుకో చెప్పుకోవచ్చు అన్నమాట. ఓ సాడిస్ట్ క్యారెక్టర్ చేస్తాడు, కమాన్ ఐ విల్ సిగ్ ఐ సిగార్ యూ ఐ ఏదో ఐ కిక్ యూ ఐ కిస్ యూ ఏదో చెప్పుకుంటూ మనతో తిరుగుతాడు, పడేయమని కొడతాడు ఒకటి ప్రభాస్ పడిపోతాడు అన్నమాట. అలాగా తర్వాత ఏంటంటే వాళ్ళకి మంచి సన్నివేశాలు, నీకు ఎప్పుడు డబ్బులు గలగలమంటూ ఉండేటువంటి వ్యక్తి, ఇద్దరు ఎప్పుడూ ఎస్కార్ట్స్ లాగా ఉండే వ్యక్తి, నీ మీద ఏ కూడా వాళ్ళని ఇవ్వకుండా చూసేటువంటి వ్యక్తి, ఇలాంటి వ్యక్తి దొరుకుతాయని చెప్పి చెప్పడం. తీరా కట్ చేసినట్టయితే చర్నాకోలతో కొట్టుకుంటారు కదా, వాళ్ళ తాలూకు అల్లుడు మాట ఆ అమ్మాయిని చేసుకుంటాడు. ఇవన్నీ బాగా న్యాచురల్గా కామెడీగా ఉంటాయి. అలాగే నర్సింగ్తో కామెడీ చేస్తాడన్నమాట. వీడు ఏదో తమ్ముడు అనుకుంటాడు, వీడు ఇది చాలా అనాథ కదా, అనాథ చాలా రోగంతో బాధపడుతున్నాడని చెప్పేసి పాప అన్నీ తీసుకొచ్చి ఇస్తుంటాడన్నమాట. వీడు ఏం చేస్తాడంటే సెలైన్లో మందు పోసుకొని తాగుతూ వాడు చికును మటన్ తింటుంటాడన్నమాట. తర్వాత వాడిని తిడితే వాడు తెలుసుకుంటాడు, తెలుసుకొని వేణుమాసం చంపేస్తాడని బయలుదేరుతాడు. ఇలాగ న్యాచురల్గా కామెడీ చేశాడు చాలా సినిమాల్లో. వేణుమాసం అంటే ఒక పేయింగ్ ఎలిమెంట్గా మారాడు. ఆ తర్వాత మీకు తెలుసో తెలియదు, బ్రహ్మానందం గారిలాగే వేణుమాధవ్ కూడా ఏ రోజు రెమ్యునరేషన్ ఆ రోజు హాన్ డోరియం అనుకుందాం కాసేపు, ఏ రోజు తాలూకు రెమ్యునరేషన్ ఆ రోజే తీసుకున్నాడు అన్నమాట. మార్నింగ్ ఇంట్లో 2 లక్షల రూపాయలు ఇచ్చాడు, షూటింగ్కి వెళ్ళడం అలామాట. అంత డిమాండ్ ఉన్న ఆర్టిస్టు వేణుమాధవ్. మరి అలాంటి వేణుమాధవ్ గారికి బ్రేక్ ఇచ్చిన మూవీ ఏంటి? బ్రేక్ ఇచ్చిన మూవీలు చాలా ఉన్నాయి, చెప్పాను కదమ్మా. ఈ ఛత్రపతి సినిమా చాలా బ్రేక్ ఇచ్చింది, సై సినిమా చాలా బ్రేక్ ఇచ్చింది. ఎప్పటికప్పుడు ఏ సినిమా కానీ బ్రేక్ చాలా బాగుంది. అలాగే మన పవన్ కళ్యాణ్ సినిమాలు చాలా, అన్ని సినిమాలు తమ్ముళ్ళు కానీ భద్రుడు కానీ ఇవన్నీ సినిమాలు చాలా బాగా సక్సెస్ఫుల్ గా గోకులంలో సీత. మరి ఆయన ఎక్కువ ఏ హీరోతో ఎక్కువ సినిమాలు చేశారు? అలా ఇవే మొన్న ఎవరు చిరంజీవి గారితో కూడా శంకర్ దాదా ఎంబీబీఎస్, చిరంజీవి తాను క్లాస్మేట్ అన్నమాట. మరి ఎంత ఒక గుడ్ ఇంప్రెషన్ లేకపోతే చిరంజీవి గారు వేణుమాసం బుధ మీద చేయి వేసి వేణుమాసంతో చిరంజీవి ప్రేమ గురించి చెప్తాడు. అంటే ఇవన్నీ మనిషిని హైలైట్ చేసి సన్నివేశారు కదా. వేణుమాధవ్ చిరంజీవి గారితో ఎలాగ చెప్పలేడు, కానీ చిరంజీవి గారు తన ప్రేమ గురించి వేణుమాధవ్తో చెప్పాడంటే ఆయనకు ఓ రేంజ్ ఉండాలి కదా, ఆ రేంజ్ ఆఫ్ ఆర్టిస్ట్ అయ్యాడు వేణుమాధవ్. మరి ఆయన నటించిన నటీమణిలో ఆయనకి పేరు తెచ్చిన కాంబినేషన్ ఏది అంటారు? ఎవరు నటించినప్పుడు కూడా వాళ్ళని బాగా ఓన్ చేసుకునేవాడు. అక్కడికి మీకు రాధా గోపాలం ఉంది సినిమా ఉంది కదా, ఆ రాధా గోపాలంలో కూడా వేణుమాధవును ఎవరెవరు దివ్యమాని ఉంటుంది అన్నమాట. ఆ కామెడీ ఎంత బాగా పండింది, ఇంత లావుపాటు ఆవిడ, వీడేమో ఇది లవ్లో పడతాడు, కోర్టుకు వస్తుంది, కోర్టుకు వచ్చి వీడు పరువు తీసేస్తుంది అన్నమాట. గనక అంటే ఎవరితో అంటే పర్సనాలిటీతో సంబంధం లేకుండా ఏ నటీమణితో యాక్ట్ చేసినప్పుడు కూడా ఆ నటీమణి తను సొంతం చేసుకొని ఆ నటీమణి ద్వారా కెమిస్ట్రీ పండించేవాడు. తెలంగాణ శకుంతల అయినా అలాగే ఉండేది, షకీల అయినా అలాగే ఉండేది, తర్వాత ఇప్పుడు ఈ దివివానైనా అలాగే ఉండేది. అలా కాకుండా కొత్త అమ్మాయి వచ్చినప్పుడు కూడా అంత ఓన్ చేసుకునేవాడు అన్నమాట. ఈ సాటి నటీమణులతో వాళ్ళు మోల్డ్ చేసుకోవడం కూడా చాలా అవసరం. ఈ అంటే నేను ఒక మెయిన్ కమెడియన్ కదా, నేను ఎవరితో మాట్లాడినా అనుకోని కూర్చునే రకం కాదు ఈయన, బాగా దగ్గర చేసుకుంటాడు, ఓన్ చేసుకుంటాడు. అలాగే వేణుమాధవ్ గారు మంచి ఆయనకు ఒక మంచి స్టార్డమ్ ఉన్న టైంలో ఆయన వైవాహిక జీవితంలో కొన్ని అపశృతులు దొరడం కానీ కొంచెం డిస్టర్బెన్స్ అయింది ఆయన పర్సనల్ లైఫ్ అనేది, సో దాని గురించి ఏమంటారు? ఎంతవరకు మొదటి భార్య అంటే మంచి స్టార్డమ్ ఉంటున్నప్పుడే మొదటి భార్యకి ఆయనకి గొడవలు వచ్చాయి. మరి అది
పేపర్లకు ఎక్కింది, అందరికీ తెలుసు ఆ విషయం. ఆయన కొంత అమౌంట్ ఇచ్చేసి ఆవిడ దగ్గర విడాకులు తీసుకున్నాడు. తర్వాత రెండో భార్య, ఇప్పుడు అక్కడ మొదట్లో కుక్కడ పనులు అక్కడ ఉండేవాడు, ఇప్పుడు ఉప్పలు అక్కడ ఉంటున్నాడు అన్నమాట. ఉప్పల దాటకి ఏదో ప్రాంతం ఉంది, అక్కడ ఉంటున్నాడు. కనుక జీవితంలో ఫెయిల్యూరే అది. ఎప్పుడైతే మొదటి జీవితం వైవాహిక జీవితంలో ఫెయిల్యూర్ వచ్చిందో అది కొంత అపస్మృతి. మరి రెండో వాళ్ళు ఇద్దరు అబ్బాయిలు అనుకుంటాను నేను. మరి రెండోది సాఫీగా సాగిపోయింది, సాఫీగా సాగిపోయింది. కానీ ఆకస్మికంగా ఆ హెల్త్ చెడిపోవడం అన్నది కొంచెం ఎవరు జీర్ణించుకోలేరు. ఆయన అభిమానులు కాదు, ఆయన శ్రేయభిలాషులు కాదు, ఆయన కాదు, ఎవరు జీర్ణించుకోలేరు కదా. ఎంత పట్టుమని నాలుగు పదులు నిండలేదు కదా, నాలుగు పదులు నిండకముందే నూరేళ్ళు నిండిపోవడం ఉంటుంది. ఎంత కష్టం అమ్మది, మనం వినడానికే కష్టంగా ఉంది కదా. అవును, మరి ఆయనకి ఆరోగ్య పరిస్థితులు చెడిపోవడానికి కన కారణం ఆయన అలవాట్లే అంటారా? కొంతవరకు అంటే ఈ సమయంలో మనం చెప్పుకోకూడదు కానీ ఆయన ఆయన ఆరోగ్యమే కాదమ్మా, ఎవరి ఆరోగ్యం కూడా ఊరికే చెడిపోదు కదా. ఇప్పుడు వేణుమాధవ్ గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అతిగా పోయినట్టయితే ఎవరి ఆరోగ్యం అయినా చెడిపోతుందన్నమాట. ఇక్కడంటే కళ్ళు కనిపించకుండా డబ్బు రావడం, డబ్బుకి ఇబ్బంది లేదు, స్థిరాస్తులు సంపాదించుకుంటారు, ఫిక్స్డ్ ఒక అసెట్ సర్టి పొలాలు స్థలాలు లాంటివి ఉంటాయి. అంటే రేపు అనేటువంటి మనకి వాళ్ళకి ప్రశ్నార్థకంగా ఉండదు రేపు అన్నది. పనులు కూర్చొని తిన్నప్పుడు కూడా నెలకు 2-3 లక్షల రూపాయలు వడ్డీలు వస్తాయనుకున్నట్టయితే ఇంకా జీవితమే పెద్ద భరోసా కదా వాళ్ళకి, అలాగుంటుంది. బట్ ఎనీవే అది ఆయనకి కొన్ని సందర్భాల్లో బ్రహ్మానందం లాంటి ఆర్టిస్టు కూడా చెప్పారు. ఇప్పుడు బ్రహ్మానందం ఉన్నాడు, మరి ఆయన ఎంత ఆరోగ్యాన్ని పాటిస్తాడు, ఆయన ఎంత పెద్ద ప్రమాదం నుంచి గట్టెక్కి వచ్చాడు బెంగళూరులో ట్రీట్మెంట్ తీసుకొని. అంటే ఒక సెల్ఫ్ డిసిప్లిన్ కూడా కావాలి. వేణుమాధవ్ అని కాదు, నేను ఏ నటుడికైనా సరే ఒక విలువ అంటే వాల్యుబుల్ జీవితాన్ని లీడ్ చేస్తున్న వాళ్ళకి ఒక డిసిప్లిన్డ్ లైఫ్ అవసరం అన్నమాట. అది ఒకటి రెండు సందర్భాల్లో బయటపడింది, ఆయన ఆరోగ్యం బాగలేదు పాడైందని చెప్పి. కొన్ని పుకార్లు కూడా వచ్చాయి ఆయన చచ్చిపోయాడని చెప్పేసి. అప్పుడే వేణుమాధవ్ లైవ్లో మీడియాని పిలిచి, నేను చచ్చిపోలేదురా, నేను బ్రతికే ఉన్నానరా, బతుకున్నాను ఎందుకు చంపేస్తారా అని చెప్పేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాటి మీద మీడియా మీద అన్నీ జరిగాయన్నమాట. సరే ఈ మధ్యకాలంలో బాగున్నాడు, తేరుకున్నాడు, మంచికి చెడ్డకి అన్నిటికీ అటెండ్ అవుతున్నాడు, ఫంక్షన్లకు వాటికి అంతా బాగుంది అనుకున్నాం, తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తాడు అనుకున్నాం, అన్నీ అనుకున్నాం. బట్ ఏదో ఆ హడావిల్లోనూ అక్కడ ఆయన కరెక్ట్గా నామినేషను అది ఆ ఫామ్ కరెక్ట్గా నింపక చివరి నిమిషంలో అది రిజెక్ట్ అయింది. సో ఇదంతా బాగానే ఉంది, ఇది వెళ్ళా పనుకున్నాం అన్నమాట. మళ్ళీ మా ఎన్నికల్లో వచ్చాడు, యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడు. మరి ఇది అకాల మరణం అన్నది కొంచెం ఎవరికైనా బాధాకరమేనమ్మా. అప్పుడు ఎందుకంటే పెద్ద పెద్దవాళ్ళు అందరూ హ్యాపీగా ఉంటుండే గాను, అందరికంటే చిన్న వయసు ఉన్నాడు వేణుమాధవ్. పెద్దవాళ్ళంటే చాలా మంచి రెస్పెక్ట్ ఇచ్చేవాడు. ముఖ్యంగా అందరినీ కదిలించే ఒక సన్నివేశం చెప్తాను నేను. వేణుమాధవ్ అలా ఉంటాడు కానీ మనసు చాలా మెత్తన. ఆయన ఉంటుండగాను ఎవరైనా సెటిల్ ఉంటుండగా ఎవరైనా వచ్చి ఇలాగ బాధ పడుతున్నానని చెప్పినట్టయితే, ఆయన నడకపోయినా ఇతరులు అడిగినప్పుడు కూడా వెంటనే ఎవరికో ఏదో పురమాయించేస్తాడన్నమాట. పురమాయించి ఒక 25 కేజీల బియ్యం, తర్వాత పప్పులు ఉప్పులు పంచదార నూనె అన్నీ నెలకి సరిపడేటువంటి సౌద ఇచ్చేస్తాడు. ఇచ్చేసి ఓ 10,000 రూపాయలు తీసి ఆయన చేతిలో పెట్టి, తమ్ముడు నువ్వు 2 మాసాల పాటు అసలు ఆకలి గురించి ఆలోచించొద్దు అని పంపించిన సందర్భాలు నాకు తెలుసు. అంటే డబ్బులు ఇవ్వడు, డబ్బులు ఏదో 5-10 ఇస్తాడు, బట్ ఆకలి కడు అంటే ఆకలి అంటే మాత్రం చూడలేడు. ఇలా చాలామందికి ఆయన సహకరించాడన్నమాట. ఒక సీనియర్ ఆర్టిస్టులు ఎవరైనా బాధపడుతున్నా, వేషాలు లేక ఇబ్బందులు పడుతున్నా మాత్రం తట్టుకోలేడు. తట్టుకోలేక పాపం ఆ డ్రైవర్ని పిలిచి ఆయనకు కావాల్సిన సరంజామంతా ఇచ్చేసి ధైర్యం చెప్పి పంపిస్తారన్నమాట. అంత మంచి మనిషి కదా, మరి ఆయనకి భగవంతుడు సహకరించవచ్చు కదా అని నా బాధ. ఇప్పుడు ఒకరు ఆకలంటే తీర్చాడు, ఒకరు సమస్య అంటే తీర్చాడు, ఒకరు బాధ అంటే తీర్చాడు. మరి అలాంటప్పుడు వేణుమాధవ్ బాధను కూడా భగవంతుడు తీర్చి ఉన్నట్టయితే బాగుండేది, మంచితనం మరి కొంచెం పెరిగేదేమో అని ఒక అది స్వార్థం కావచ్చు, ఆయన అంటే అభిమానం కావచ్చు, ఏదైనా కావచ్చు, నా కోరిక ఇలా ఉంటుందన్నమాట. మంచి వాళ్ళు బతకాలమ్మా, మంచిని పెంచాలి, మంచిని పంచాలన్నమాట. ఆ పెంచేవాళ్ళు పంచేవాళ్ళు
సురక్షితంగా ఉంటే బాగుంటుంది, మరింత మంది తయారవుతారు అన్నమాట మంచివాళ్ళు. మరి హాస్యనటుల్లో ఆయన ఎవరెవరితో సన్నిహితంగా ఉండేవారు? ఇంతెవరు, బ్రహ్మానందం గారే, వీళ్ళందరికీ మాస్టర్ ఆయనే కదా. బ్రహ్మానందం గారు అంటే ఏ కష్టమైనా సుఖమైనా బ్రహ్మానందం గారితో చెప్పుకోవడం కానీ, అన్నయ్య అని చెప్పడం కానీ, ఇప్పుడు ఆయన కూడా దగ్గర తీసుకున్నాడు కదా. ఇప్పుడు రేంజ్ వేరు కావచ్చు అమ్మా, ఇప్పుడు ఆర్టిస్టుల రేంజ్, బ్రహ్మానందం గారి రేంజ్ ఆల్మోస్ట్ ఆల్ హీరో రేంజ్ కావచ్చు, ఈయన కూడా మంచి కమెడియన్ కదా. బట్ అట్ ది సేమ్ టైం బ్రహ్మానందం గారి పక్కనే ఒక సమూజ్జీగా ఉండేటువంటి నటుడుగా కొన్ని సినిమాల్లో చేశారుగా బ్రహ్మానందం గారు, ఎంఎస్ నారాయణ, తర్వాత ఎల్బి శ్రీరాము, తనికల భరణి, ధర్మవరం సుబ్రహ్మణ్యం, అలాగే ఇప్పుడు కోట శ్రీనివాసరావు మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనమాట, అలాగే వేణుమాధవ్ గారు, వీళ్ళందరూ ఉన్నారంటే కృష్ణ భగవాను, వీళ్ళంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటారన్నమాట. నేను గొప్పను, నేను తక్కువ అనేటువంటి ఫీలింగ్ వాళ్ళలో ఉండదు. నేను గమనించినంత వరకు నాకు కృష్ణ భగవాన్ గారితో కూడా మంచి ఆత్మీయత ఉంది. వాళ్ళ మాటల సందర్భంగా వీళ్ళందరూ ఆల్ దీస్ గైస్ ఆర్ ఓన్లీ వన్ అండి, ఒక మాట మీద ఉంటారు, ఒకరినొకరు గౌరవించుకుంటారు అన్నమాట. మరి అలాగే మెగాస్టార్ చిరంజీవి గారితో వేణుమాధవ్ గారి అనుబంధం ఎలా ఉండేది? అనుబంధం స్పాంటేనియస్గా జోకులు వేస్తారు కనుక, ఈయన స్పాంటేనియస్గా నవ్విస్తారు కనుక. మెగాస్టార్ ఏంటంటే ఎక్కడ టాలెంట్ ఉన్నా బాగా మెచ్చుకుంటాడు, ఆయనలో ఉన్నటువంటి గొప్ప అలవాటు. మీరు బాగా చేశారనుకోండి ఇంటికి వెళ్ళిపోతాడు, సౌజన్య చాలా బాగా చెప్పామా అంటాడనమాట. అలా మీ ఫోన్ చేసి మాట్లాడిపోతే ఆయన నిద్రపడదు. అలాగే ఎంత చిన్నట్టు సరే సీన్ బాగా చేసినట్టయితే చాలా గొప్పగా చేసావయ్యా, చాలా బాగుంది సీన్, ఇవల్ల సీన్ పండిపోయింది అంటే అది ఆయన తాలూకు మంచితనం. అది మొదటి నుంచి ఆయన డెవలప్ చేసుకున్న గుణం. కనుక వేణుమాధవ్తోని ఆ శంకర్ దాదా ఎంబీఎస్ సినిమాలో మాత్రం చాలా అంటే అసలు వేణుమాధవ్కి అంత పెద్ద క్యారెక్టర్ కాదు మొదట్లో. అలాగా చిరంజీవి గారి తాలూకు ఆ ఇప్రిషియేషన్ వలన, చిరంజీవి గారి తాలూకు అంటే రెస్పాన్స్ వలన అది అనుకో గ్రాడ్యువల్గా పెంచేశారు క్యారెక్టర్ అనమాట. కనుక చిరంజీవి గారితో చాలా మంచి అనుబంధం ఉండేది. సో మరి వేణుమాధవ్ గారి అకాల మరణంకి చింతిస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఆయన గురించి ఎన్నో విషయాలను మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చెప్పవలసినవి చాలా ఉన్నాయమ్మా, కానీ ఈ మరణ సమయంలో ఆయన మంచితనాన్ని మనం గుర్తు చేసుకుందాం, ఆయన ప్రతిభను గుర్తు చేసుకుందాం. ఆయనకి భగవంతుడు అకాల మరణం ఇచ్చాడు, ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకి మనం ప్రగాఢ సానుభూతిని తెలియజేయాలి. ఆయన ఏ లోకంలో ఉన్నప్పుడు కూడా వేణుమాధవ్ ఆత్మ శాంతించాలి. ఆయన మనసు ఎప్పుడు ఆయన తాలూకు ఆ కళారంగం వైపే అక్కడే ప్రదర్శనలు చేస్తూ ఉంటుందన్నమాట. ఆ వేణుమాధవ్ మనకి మరో వేణుమాధవ్ని ఇవ్వాలని, ఒకవేళ వేణుమాధవ్ గారి సంతానం ఉంది కదా, ఆ సంతానమైనా సరే వేణుమాధవ్ తాలూకు పేరు నిలబెట్టాలని మనస్ఫూర్తిగా ఆ శక్తిని ఇవ్వాలని చెప్పేసి ఆ కుటుంబానికి భగవంతుని ప్రార్థిస్తున్నాను నేను. సో వ్యూయర్స్, వేణుమాధవ్ గారు ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ నమస్తే.